మనతో ఉన్నారు రెడ్డి చెరువు సిద్ధాంతి గారు, మదన్ కుమార్ గారు. అమ్మవారి ఉపాసకులుగా ఉన్న మదన్ కుమార్ గారు కొన్ని సంచలన విషయాలు చెప్తానని మనకు చెప్పడంతో ఆయన దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో ఒక ఆసక్తికరమైన పరిణామం, చంద్రబాబు నాయుడు జరుగుతున్న ఈ కేసులకు సంబంధించి ఆయనకి ఎప్పటిలోగా బెయిల్ వస్తుంది, ఎప్పటిలోగా బయటపడతారు, ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నారా లోకేష్ అరెస్ట్ అవుతారా, అరెస్ట్ చేస్తారా లేదా, ఇట్లాంటి ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. దీని మీద ఎవరు కూడా అంటే జ్యోతిష శాస్త్రజ్ఞులు కూడా సహసించలేని పరిస్థితి, ఎందుకంటే కోర్టులో జరిగే పరిణామాలు కాబట్టి దీన్ని అంత తొందరగా వాళ్ళు చెప్పడానికి కానీ వాళ్ళు ఇచ్చే జాతకాలు చక్రాలు ఇట్లా కొంతమంది వేసి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు పెద్దగా మాట్లాడుతున్న సందర్భం లేదు. నమస్తే సార్, సుశాంత్ గారు. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటండి, ఎందువల్ల ఆయన ఇప్పుడు ఈ స్థితిలో లోపలికి వెళ్ళాల్సి వచ్చింది, ఎప్పట్లాగా బయటకు వచ్చే అవకాశం? ఆయనకి గ్రహస్థితి బాగోలేదు. ఈ కర్కట రాశిలో ఆయన ఉండడం వల్ల ఆయన గ్రహస్థితి ఇప్పుడు బాగోలేదు. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి 126 రోజులకు కానీ ఆయనకి బెయిల్ రాదు. అదే 9 వాయిదాలకి ఆయన వెళ్ళవలసిందే, 9 వాయిదాకి ఆయనకి బెయిల్ వస్తుంది. తర్వాత ఒక రెండు రోజుల్లో రిలీజ్ అవుతాడు. అంటే 126 ప్లస్ ఒక 2 రోజులు అవ్వచ్చు. 5 వచ్చి ఇక్కడ ఆ బెయిల్ పేపర్స్ అన్నీ లైన్ చేసి ఇవన్నీ చేయడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది కాబట్టి 128 రోజులకి మొత్తానికి ఆయనకి రిలీజ్ అవుతాడు. అంటే ఇది ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? అంటే అంత కరెక్ట్గా న్యాయవాదులు చెప్పలేకపోతున్నారు, న్యాయకోదులుగా ఉన్నవాళ్ళు, రాజకీయ విశ్లేషకులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎట్లా చెప్పగలుగుతారు? అది ఆయన గ్రహస్థితి వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఏం చేయలేరు పరిస్థితి, పరిస్థితి ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఆ తర్వాత చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఆయన పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. అదే గ్రహస్థితి బాగోకపోవడం, అష్టాచి నడవడం, ఆయన పరిస్థితి బాగోకపోవడం, తర్వాత నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడు. ఆయన ఎప్పట్లోగా అరెస్ట్ అవుతారు? అంటే రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు, చేయరు. ఆయన 4వ వాయిదా అంటే 4వ వాయిదా అంటే 56 రోజులు, 56 రోజులకి ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఆయన కూడా నారా లోకేష్ కూడా అరెస్ట్. అంటే ఆయన లోపల ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఆయన తొందరగానే బయటకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. సుమారు ఎన్ని రోజులు ఉండొచ్చు జైలు? ఆయన తొందరలోనే వచ్చేస్తాడు, ఒక 8 or 9 డేస్లో ఓకే ఆయన బయటకు వచ్చేస్తాడు. అంటే ఇప్పటికే నారా లోకేష్ చాలా కాలం నుంచి ఢిల్లీలో ఉంటున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన ఢిల్లీలో ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. అది కరెక్టే చెప్తున్నాయి. నిజమే నిజమే. ఆయన బయటపడ్డాడు. ఆయన నాకు అపార్ట్మెంట్లో కనిపించాడు. ఆయన ఎక్కడి నుంచి చూశాను, రాజమండ్రి నుంచే. ఆయన 14 అంతస్తులో 12 అంతస్తులోనూ ఉన్నాడు. ఆయన కింద, అది 2 అంతస్తుల కిందలో ఉన్నాడు. ఆయన నాకు ఇక్కడి నుంచి చూశాను. ఆయన కాస్త భయపడ్డాడు. నారా లోకేష్ గారు గ్యారంటీగా, అది ఈ సిచ్యుయేషన్ అలాగుంది, ఎవరు కాపాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎవరో దగ్గరికి వెళ్ళినా అది బిడుచుకుంటే టైప్లో ఉంది. ఎవరు హెల్ప్ చేయరు, ఆటోమేటిక్గానే బెయిల్ వచ్చేది, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు. ఇటుమట్టుకి తజ్జు సార్. ఇప్పుడు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులు, లోకేష్ అభిమానులు కావచ్చు, యజ్ఞాలు, హోమాలు, అన్ని రకాల పూజలు చేస్తున్నారు, అన్ని రకాల దేవుళ్ళని అటు అంటే ఓన్లీ హిందూ మతమే కాకుండా అటు క్రిస్టియన్ మతంలో కానీ ముస్లింలు కూడా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఈ ఫలితం ఏం కనపడలేదు. ఉండదు ఉండదు. అది అష్టంశని ప్రభావం వల్ల, అరెస్ట్ అయిన టైం ప్రభావం వల్ల, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల, ఎట్టి పరిస్థితులు నేను చెప్పిన టైంకే తప్ప ముందు రావడానికి అవకాశం లేదు. సార్ సిద్ధాంత్ గారు, ఇప్పుడు మనకి దాదాపుగా ఒక 6 నెలల టైం ఉంది అంతే ఎన్నికలకి. 6 నెలలు కదండి, 8 నెలల దాకా ఉంది సుమారుగా. అంటే 6 నెలల లోపల 126 రోజులు అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు అయిపోతుంది కదా. అవును, ఇవాళ తారీఖు 9వ తారీఖు, 3 నెలలు అక్టోబర్ 9వ తారీఖు, అక్టోబర్ 9వ తారీఖు నవంబర్ డిసెంబర్లో వచ్చేస్తుంది. డిసెంబర్ జనవరి పడుతుంది. అంతే అంతే అంతే, అదే అదే టైం. అంటే ఇంకా 2 నెలలు అంటే 9 వాయిదాలండి. కరెక్ట్గా 9వ వాయిదాకి కానీ ఆయనకి రిలీజ్ అవ్వడు 9వ వాయిదాకి. అది మళ్ళీ తర్వాత
ఇప్పుడు అక్కడి నుంచి బెయిల్ రావడానికి గట్ట ఒక 2 రోజులు పడుతుంది కాబట్టి 126 రోజులు పడితే 128 రోజుల్లోకి వస్తాడు. అంటే ఆయన అరెస్ట్ అయిన రోజు నుంచి ఈ 128 రోజులు లెక్కేసుకోవాలి. అంతే అంతే అంతే. సో ఓకే, ఆయన బయటకు వస్తారు ఏదో రోజునే, చాలా బాగుంటుంది. మీరన్న లెక్క ప్రకారం సంక్రాంతికి తర్వాత రావచ్చు. ఆ లెక్క చూసుకుంటే ఎలక్షన్స్ చాలా షార్ట్ టైం ఉంది, ఆయన మీద ఎలాంటి సింపతి లేదు అన్నది వైసీపీ ప్రచారం. చాలా కీలకమైన ఎన్నికలు, ఒకసారి ఆల్రెడీ అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కనుక మళ్ళీ డిఫీట్ అయితే కనుక తెలుగుదేశం పార్టీ చాలా గడ్డుకర పరిస్థితుల్లోకి వెళ్తుంది. చంద్రబాబు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. 100% ముఖ్యమంత్రి అయిపోతాడు ఆయన. ప్రస్తుతానికి బాగోలేదు కానీ ట్రై, ఆ తర్వాత చాలా బాగుంది. 2024లో సీఎం అయ్యే అవకాశం ఉంది. 99% అయిపోతాడు. 100% అయిపోతాడు, 100% అయిపోతాడు ముఖ్యమంత్రి. చాలా బాగుందండి. చంద్రబాబు కాకుండా నారా లోకేష్ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ యోగం ఎలా ఉంది? రాజకీయ యోగం అంటే అతనికైతే ముఖ్యమంత్రి యోగం అయితే లేదు, భవిష్యత్తులో కూడా లేదంటారు. కష్టంగా ఉంది, భవిష్యత్తులో కూడా కష్టంగా ఉంది. అంటే అది రావాలంటే ఏదైనా చేయాలి. అంటే ఆయన రాజకీయ వారసుడు ఆయనే, ఆయన తర్వాత లోకేష్ తర్వాత దేవాన్సు వాళ్ళు, అంటే కుటుంబం అంతా కూడా సిద్ధంగా రాజకీయాలకి అంకితం అవుతుంది. ఫ్యామిలీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీగా వచ్చి వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఈయనకి ఎందుకు యోగం లేదు లోకేష్ గారికి? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అడ్డంకులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. దానికి అంత మళ్ళీ వచ్చే అంత చూసి నేను కనపడలే. సిద్ధాంత్ గారు ఈసారి ఈసారి మట్టుకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అవడం, ఆయన కొడుకుకి అంత యోగం అయితే కనపడలేదు, కానీ ఆయనకైతే నెంబర్ 1 ఉంది. ఈసారి గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు. కేంద్రంలో మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చే అవకాశం? కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చే అది ఏమనుందంటే కొద్దిగా కష్టంగా కనపడుతుంది. అంటే మళ్ళీ గతంలో రాజకీయ సమీకరణలో కేంద్రంలో ఆటోమేటిక్గా మారిపోతాయి, మారకపోతే అలాగే ఉంటుంది పరిస్థితి. మారిందంటే అది గ్యారంటీగా అతను మళ్ళీ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యోగం అయినా ఉంటే కనపడుతుందండి? రాజకీయ యోగం రాహుల్ గాంధీకి లేదు, ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. సో అలాంటప్పుడు మోడీ కాని పక్షంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కనుక రాహుల్ గాంధీ ఛాన్స్ లేదంటారు, వేరే ఎవరైనా అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వేరే అవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ కావచ్చు, కూటమిలో కావచ్చు కదా. కూటమిలో ఎవరికి లేదండి, మళ్ళీ కూటమిలో ఛాన్స్ సగం ఛాన్సెస్ కనపడుతుంది అంతే. సో మోడీ 3వ సారి కూడా వస్తాడన్నది ఒక గట్టి ప్రచారం అయితే ఉంది. చాలా రకాల ఈక్వేషన్స్ ఉంది కానీ సమీకరణలో దగ్గరలో మారిపోతున్నాయండి, సమీకరణలు మారిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గతంలో చక్రం తిప్పినట్టే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పే 2024 తర్వాత ఎన్నికల తర్వాత అంటే ఇక్కడ సీఎం అవుతారంటున్నారు అలాగా మీరు? చక్రం తిప్పే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతుంది, ఇంతకుముందులా లేదు. ఆయన స్పీడు కేంద్రంలో చక్రం తిప్పే అంత స్పీడు అక్కడ ఏం కనపడలే. ఏదో కొద్ది గొప్ప కనపడుతుంది తప్ప మొదట్లో విన్ అయిన తర్వాత ఆ తర్వాత ఆయన కూడా స్పీడ్ తగ్గే సమీకరణలు కనపడలేదు. అంటే ఏపీలో రేపు 2024లో జరగబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు అధికారంలోకి వస్తాడన్నది మీ ప్రిడిక్షన్? అట్లాగే జగన్ కూడా అంటే ప్రతిపక్ష హోదాకి తగినట్టుగా ఉంటారా, లేకపోతే మొన్నట్లాగే చంద్రబాబు 23 సీట్లు పరిమితమైనట్టు బాగా తగ్గిపోతాయా, ఎట్లా ఉండిపోతుంది? బాగా తగ్గిపోతాయి, బాగా. 170, 151 అన్నది కాదు, 175 ఆయన చెప్తుంది కాదండి. ఇప్పుడు ఈయన 23 వచ్చాయి, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు ఈయన, అంతకన్నా తగ్గుతాయా? అంతకన్నా తగ్గు. అంటే 150 సీట్లు పైన చంద్రబాబు నాయుడు కొట్టే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇటు ఉంది కదండి, ఇంకో పార్టీ జనసేన ఉంది కదా, కలిసి జనసేన బీజేపీ టీడీపీ ఆ మూడింటి మీద ఆయనకన్నా ఎక్కువ తేలికి ఇక్కడ ముగ్గురు కలిపి. సో అంటే ఇప్పుడు బీజేపీ జట్టు తేల్చట్లేదు చంద్రబాబుతో తేల్చట్లేదు అంటే ఆయన బయటికి రాకుండా వెళ్ళి మాట్లాడతారు, ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడతాకేం లేదు కదా రాజకీయం.
ఇప్పుడు ఏదో మామూలుగా మాట్లాడడం వరకే తప్ప. ఇన్ కేస్ ఈ మూడు పార్టీలు కలుస్తాయి అని ఉందా మీ ప్రిడిక్షన్? మూడు కేసులు అంటే మూడు పార్టీలు, మూడు పార్టీలు అంటే ఇది గ్యారంటీకి ఈ రెండు పార్టీలే కలుస్తాయి మెయిన్. ఆల్రెడీ కలిసిపోయి అనౌన్స్ చేశాయి. బీజేపీ కలుస్తుందా లేదా చెప్పండి. కష్టంగా ఉంది. కలవకపోతే మీరు అన్న సీట్లు వస్తాయి? వస్తాయి అంటే 150 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ పట్టుకెళ్ళే అవకాశాలు. తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన కలిపితేనే అవుద్ది, అంటే కలపకుండా అవదు. కలిపి 150 సీట్లు పట్టుకెళ్తుంది, పైన పట్టుకెళ్తారు పట్టుకెళ్తుంది. జగన్ సుమారుగా ఎన్ని వస్తాయి మిగతా బ్యాలెన్స్? తక్కువ, తక్కువ అంటే 20 అంటే 15 20 10 20 సీట్లు వరకు వచ్చే సూచన కనపడుతున్నాయి. 20 సీట్లు ఓకే ఓకే. జగన్ గారికి 20 సీట్లు మాత్రమే కనపడుతుంది. అంటే ఆయనకి 2024 నుంచి ఆయనకి బాగాలేదు రాజకీయ యోగం. అంటే ఆయన జాతక ప్రతీచ్చే ప్రకారం కానీ ఆయన గ్రహస్థితి ప్రకారం కానీ ఎలా ఉన్నాయి ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన విధానం డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు చాలా తప్పు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆయన. దానివల్ల ఆయన ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఆంధ్రాలో గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ సక్సెస్ అని పక్కన పెడితే జాతక రీచ్ ఎలా ఉండబోతుంది? జాతకం బాగాలేదండి, ముందు జాతకం బాగాలే. ఆయన జాతకం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అంటే ఆయన గ్రహస్థితిని బట్టే కదా ఆయన కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అలా ఉంటాయి. గ్రహస్థితిని బట్టే అంటే ఆయన ఇప్పుడు ఏ దశలో పరిచయాలు కూడా అలాంటి పరిచయాలు ఏర్పడతాయి. ఏదో నాకేదో ఉంది, నాకు పరిచయాలు ఉన్నాయి కదా ఏంటి అనే ఒక ఇది ఉంది ప్రస్తుతానికి. కాబట్టి ఆయన 2024లో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అయితే 90% లేదు సార్ నా లెక్క ప్రకారం. సార్ ఈ వీళ్ళిద్దరు సంగతి పక్కన పెడితే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తాడా రాదా, అక్కడ కాంగ్రెస్ వస్తుందా, భారతీయ జనతా పార్టీ పొజిషన్ ఏంటి, మీరు ఏమైనా ప్రిడిక్ట్ చేయగలరా? డిసెంబర్ 30 కల్లా, అది డిసెంబర్ 3 కల్లా రిజల్ట్ రాబోతుంది. నవంబర్ 30 ఎన్నికల తేదీ ప్రకటించారు. అవునవును, అక్కడ కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది. 2 సార్లు కాదు 3 సార్లు ఆయన ఎట్టి పరిస్థితుల్లో 3వసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్లో ఆయన నెగ్గుతాడని చెప్పేసి అంతకుముందు ఇచ్చాను, మొన్న ఎలక్షన్ కూడా ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా ఇప్పుడు మీతోటి. ఇప్పుడు కూడా 85 సీట్లు వస్తాయి, అయితే అప్పుడు మీద సీట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఆయనకి ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగోక హాస్పిటల్లో ఉన్నారు, చెస్ట్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. అవునవును, ఏం పర్లేదు. ఆయనకి అంటే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? రాజయోగం ఇంకా కంటిన్యూ ఇంకొక 5 ఏళ్ళు ఆయనే కొనసాగుతారు ముఖ్యమంత్రిగా. కేటీఆర్ అవ్వచ్చు వాళ్ళ అబ్బాయి. ఆయన ప్రస్తుతానికి ఆయనే, ఈ 3వసారి కూడా ఆయనే, ఆ తర్వాత ఆలోచిద్దాం. మధ్యలో అధికార మార్పిడి ఏమైనా జరిగే అవకాశం ఉందా? మధ్యలో అధికార మార్పిడి ఏమైనా జరిగే అవకాశం ఉందమ్మా? ఏమన్నా ఈ 3వసారి అధికార మార్పిడి అడుగుతున్నారు, అది ఏమన్నా ఉందంటావా? 3వసారి 2.5 సంవత్సరాల తర్వాత కొద్దిగా ఆరోగ్యం తేడా కనపడుతున్నాయి. అప్పుడు కేటీఆర్కి రాజయోగం ఉందంటారా? రాజయోగం కేటీఆర్కి ఉందా? ఎందుకే కనపడుతుంది. సో అంటే మన దేశ రాజకీయాలు, అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇవన్నీ చెప్పారు. ఇంకా అంటే ముఖ్యమైన అంశాలు ప్రజలకి ఏం చెప్తాం అనుకుంటున్నారు సిద్ధాంతి గారు? ఈ వైసీపీ వాళ్ళు గొడవలు తగ్గించుకోవటం మంచిది అనిపిస్తున్నారు. ఎక్కువ గొడవలు చేస్తున్నారు, చేసి అల్లర్లు చేసేటట్టు కనపడుతున్నారు. అది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ మూమెంట్లో అయినా సరే గొడవలు తగ్గించుకుంటేనే, ఎంత ప్రశాంతంగా వాళ్ళు ఉంటేనే అంత బాగుంటుంది అనిపిస్తున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు గొడవలు పెంచినా తగ్గించినా వాళ్ళ సీట్లు రేపు మీరు చెప్పబోయే సీట్లే వస్తాయా? అవును. మరి ఎందుకు తగ్గిస్తారు సార్? అంటే మళ్ళీ అధికారంలోకి వస్తామో రావో తెలియదు కదా. ఏమో సిద్ధాంతి గారు, నన్ను నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదనేది ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది, ఈయన లోకేష్ బాబు గారు 4వ వాయిదాకి 456 రోజులకి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పాను, అది తెలుస్తుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు అంటున్నారు, నవంబర్లో 30 తారీఖున జరుగుద్ది అంటున్నారు, 3 తారీఖు డిసెంబర్ 3 తారీఖు ఫలితాలు అన్నారు, ఆయన కేసీఆర్ గారు నెగ్గుతారని చెప్తున్నాను. ఇవన్నీ కనిపిస్తాయి కదా, నేను చెప్పిన మాటలు కరెక్టా కాదనేది ప్రజలకు తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలే ఆటోమేటిక్గా వచ్చేస్తారు నా దగ్గరికి, సార్ ఏం జరుగుద్ది ఏంటి ఏంటి మరి జరగబోయేది ఏంటి ఏంటి జరగబోయేది చెప్పేవాడు గొప్పవాడు.
ఏ రోజు లెక్కలతో సహా చెప్తున్నాను. ఎవరు చెప్పేవాడు ఉన్నాడు, దమ్ము ఉండాలి కదా చెప్పేవాడు చెప్పడానికి. నాకు కాంగ్రెస్ తరఫున నాకు పరిచయాలు లేవు, ఇటు తెలుగుదేశం తరఫున పరిచయాలు లేవు, వైఎస్ఆర్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున ఎవరో వస్తుంటారు అంతే. నేను చెప్పే విధానం చెప్పింది మట్టి కరెక్ట్గా అలా జరగాల్సిందే. తిరుగుణదే నా ఫోన్ నెంబర్ రెడ్డి చెరువు సిద్ధాంత్ గారు అంటారు, నా పేరు మదన్ కుమార్. నా ఫోన్ నెంబరు 9347031562. ఈ నెంబర్కి మీరు ఎవరన్నా మాట్లాడితే నా ఫోన్లో మాట్లాడచ్చు, ఏదైనా ఎవరికైనా కావాలంటే సలహా కావాలంటే చెప్తాను. 9347031562. మీకు ఏ టైంలో చేయాల్సి ఉంటుంది? ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది. ఈవినింగ్ 6 to 8 లోపల చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్చిది. అంటే యూఎస్ కోసం మళ్ళీ ఆయన్ని అడిగి నెంబర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్చిది. సిద్ధాంత్ గారు చెప్తున్నారు చాలా అంశాలు. ముందు రేపు మనకి ఆయన ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అన్నది, చంద్రబాబు నాయుడు బెయిల్ లభిస్తుందా లేదా అన్నది, 126 ప్లస్ 2 రోజులు బెయిల్ పేపర్స్ రావడం, టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి 228 రోజులు లెక్క చెప్పారు ఆయన అరెస్ట్ అయిన తేదీ నుంచి. అలాగే లోకేష్ 56 రోజుల్లో సిద్ధాంత్ గారు, అంటే ఈయన అరెస్ట్ అయిన 56 రోజులు అండి, ఇక్కడ నుంచి 56 రోజులు అరెస్ట్ అయిన 54 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 56 రోజుకి లోకేష్ అరెస్ట్ అవుతారంటారు. తర్వాత కేసీఆర్ 3వ సారి తెలంగాణలో అధికారం సాధించడం ఖాయమంటారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడం కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, 3వ సారి వస్తే కనుక ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీకి ఛాన్సెస్ లేవు అంటున్నారు. ఇవన్నీ చూడాలంటే వరుసగా ఉన్నాయి మనకి, 30 నవంబర్ తెలంగాణ ఎన్నికలు, తర్వాత 3వ తారీఖున డిసెంబర్ 3వ తేదీన మనకి రిజల్ట్ రాబోతుంది. సిద్ధాంత్ గారు చెప్పింది నిజమవుతుందా లేదా వాస్తవం కాదా అన్నది చూడాలి. నెక్స్ట్ లోకేష్ అరెస్ట్కి సంబంధించి ఆయన చెప్పిన రోజులు కూడా మనకి పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు తాజాగా ఈరోజు కూడా పరిస్థితి గమనిస్తే కనుక చంద్రబాబు నాయుడు వేసిన 3 బెయిల్ పిటిషన్లని హైకోర్టు కొట్టేసింది. అలాగే కింది కోర్టులో ఏసీబీ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ రద్దయింది, కొట్టివేసిన కోర్టు కస్టడీ పిటిషన్ కూడా అలౌ చేయలేదు, సిఐడి తరపు వాదనలు కూడా తోసింది. మరోపక్క క్వాష్ పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టులో అది కూడా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా సాగుతూనే ఉండేలా కనిపిస్తుంది. ఎందుకంటే 17A అనే కీలకమైన ఒక చట్టానికి సంబంధించి అమెండ్మెంట్ చేసిన ఈ అవినీతి నిరోధక శాఖ చట్టంలోని ఆ క్లాజ్కి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇది ఇప్పట్లో తేలే క్వాష్ పిటిషన్ మీద వాదనలు కూడా ఇప్పట్లో తేలేలాగా ఏం కనిపించటం లేదు. మరోపక్క ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు ఒకటి ఉంది ఈ 17A సంబంధించి, అది రద్దు చేయాలి, ఇది అవినీతి పరులకి అండగా ఉంటుందని ఆయన వేసిన కేసు, దాన్ని దీన్ని మిళితం చేస్తారని కొంతమంది న్యాయ కోవిదులు కూడా అంటున్నారు. ఈ ప్రిడిక్షన్స్ అన్ని చూడాలంటే అటు ఒక న్యాయవర్గాలకు సంబంధించి, ఇటు సిద్ధాంత్ గారు అమ్మవారిని నమ్ముకుని అమ్మవారి పూజలో ఆయనకి అమ్మవారు చెప్పిన మాటల్ని నేను చెప్తానంటున్నారు, అది ఎంతవరకు నిజమవుతాయనో మనం వేచి చూడాలి. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.